संजय रा संजय आट पूर्ति चेयकपोते ऑडियंस फील अवतार संजय संजय रा रा ఏరా పారిపోతావా? ఊరుకాక చోకలేకు పారిపోనక్క పోనక్క నీ మీద నా మీద ఒట్టక్క ఏదో నోడుదోలతో దయ్యాలు తిట్టానక్క అంతే. క్షమించక్క పయోత్నక మాట్లాడకపోతే సారీ చెప్పకుండా చంపేస్తావక్క. లేదురా వదిలేస్తా. నిజమాక థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ భూమి మీద ఇంకా మంచిదేలా నేను ప్రూవ్ చేసావు అక్క. రా సంధ్య రా పద అక్క మనసు మార్క్ ముందు వెళ్ళిపోతాం. పిలిచావు అక్క? నువ్వు వెళ్తే ఆటెవడు పూర్తి చేస్తాడ్రా? ఇంకెవరు, నేనేనక్క. ఆడుకోవడంలో వాడుకోవడంలో ఎవడైనా మన తర్వాతే. చెప్పక ఏమంటాడు ప్లేయింగ్ కార్డ్స్ ప్లేకర్ ఎనీ గేమ్. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అంతేదా గవర్నమెంట్ కనిపించ మాట తెలుగులో వీలే ఆడుకోటేశ్వరుడు మననే నాగార్జున పిలిచి వెళ్ళొచ్చాను. ఆడొచ్చావా? చూసొచ్చాను. లేడీస్ ఫస్ట్, ముందు సాధిని అడుగు. నన్ను ఎరికిస్తావేంటి? ఇందాక డోర్ దగ్గర ఏం చేస్తావు? మీ లేడీస్ ఛాన్స్ దొరికి తెరికిస్తారే, కానీ మేము ఛాన్స్ క్రియేట్ చేసి మరి ఇరికిస్తాం. వాళ్ళు తీరుద్ది, ఆడవే ఆడు. అడుగక్క, సంజయ్ కన్విన్స్ చేశాను. వీడికి నీకు సంబంధం ఏంటి అక్క? మీ నెట్వర్క్ చాలా పెద్దదక్క. ఎలా? కౌగిల్లో ఇలాగే తీసుకెళ్లాడు కదా. నువ్వేమో అదృష్టం అనుకున్నావు, వీడేమో అవకాశం అనుకున్నాడు. హలో, కొంచెం హాస్పిటల్ ఎక్కడ చెప్తారా? అంటే హాస్పిటల్ ఎక్కడండి? క్వశ్చన్స్ రావడానికి మూడే ఉండాలి. నువ్వు ఇప్పటిదాకా 30 అడగవు, నన్ను అడగవా? ఈ అమ్మాయి రాకముందు కాఫీ షాప్ లో ఇంకో అమ్మాయితో ఏం చేస్తున్నావురా? నువ్వు మీలో కొట్టి చూడు, చూడలేదా? క్వశ్చన్స్ అంటే జనరల్ ఉండాలి, ఇలా పర్సనల్ ఉండకూడదు. నాగార్జున గారు, మీరు అప్డేట్ అవ్వండి సార్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుంటే లాస్ట్ టైం 50 లక్షలు పోయిందో కాదుగా. అంటే అక్క, ఒక షార్ట్ ఫిల్మ్ కి ఆడిషన్ చేస్తున్నాను అక్క. మాట్లాడుతుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారేంట్రా? చెప్తున్నాగా. నిజమక్క. పెళ్లి చూపులక్క. పెళ్లి చూపులా? 100 కోట్ల ఆస్తున్న అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది వీటికి. అక్క పర్సనల్ క్వశ్చన్స్ పబ్లిక్ అడగకూడదు అక్క. మనం జీకే షిఫ్ట్ అవుదాం. జీకేనా? ఓకే. ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? పాస్ అక్క, నెక్స్ట్. నో మ్యాన్ హ్యాండ్లింగ్ హల్టిల్. యాక్చువల్లీ సంధ్య బర్త్డే సర్ప్రైజ్ జామ్ తీసుకెళ్తుంటే మధ్యలో మీ నాన్నగారు వచ్చి డైవర్ట్ చేయబట్టి ఇదిగో ఇలా ఆడాల్సి వస్తుంది. హలో, గాల్లో కూడా బౌన్సర్లు అంటే సైకోదయ్యం. మ్యాటర్ ఫినిష్ చేద్దామని